హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భానుశ్రీ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ ఆనలిస్ట్ కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం మేడం మనం మీరు చూసుకుంటే అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్ పైన నిరసనలు జరుగుతున్నాయి టీడీపీ నేతలందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు సో దీన్ని టీడీపీ నేతలు నిరసన తెలిపిన సందర్భంగా వాళ్ళని సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎప్పుడైనా అసెంబ్లీలో నిరసనలు అధికార పార్టీ వాళ్ళు స్పీకర్ ద్వారా వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎవరైనా చేసేది అది నిరసనకారులకు ఎంత హక్కు ఉంటుందో అలాగే అధికార పార్టీకి కూడా కాకపోతే ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంటుంది పిల్లలు అల్లరి చేస్తారు అల్లరి చేస్తే మాస్టర్ ఏం చేయాలి కొట్టేస్తే అయిపోదు కదా మిమ్మల్ని మీకు అసలు చదువే రాదు మీరు ఉండొద్ది ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళండి మీరు గేదెలు కాసుకోండి ఇలా మాట్లాడారనుకో అది ఉపాధ్యాయుడి లక్షణం కాదది ఉపాధ్యాయుడు అంటే ఏంటంటే చదువు వచ్చిన పిల్లల్ని చదువు రాని పిల్లల్ని అల్లరి చేసే పిల్లల్ని అల్లరి చేయని పిల్లల్ని అందరినీ ఒకేలాగా చూసుకుని ఒక ఎవరెవరితో ఎలా మెలగాలో అనేది టీచరే అది టీచర్ బాధ్యత అలాగే మనం అసెంబ్లీకి వచ్చినప్పుడు వీళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళ వాళ్ళకున్న ఇబ్బంది గురించి వాళ్ళు వచ్చారు పోడియం దగ్గరికి వచ్చి నిరసన తెలియజేశారు చేసే హక్కు వాళ్ళకుంది వాళ్ళ నాయకుడిని ఇంతకుముందు అసెంబ్లీలో ఎంత అవమానం చేశారో ప్రపంచం మొత్తానికి తెలుసు ఎన్ని వెకిలి మాటలు మాట్లాడారో ఈ తెలుగుదేశం పార్టీలో నుంచే వెళ్ళి ఆ పార్టీలో చేరిన వాళ్ళ చేతనే వా మాట్లాడించడం ఇవన్నీ మనకి వాళ్ళ స్ట్రాటజీలో భాగం వైసీపీ పార్టీ స్ట్రాటజీలో భాగం అయితే మరి ఇలా చేసినప్పుడు వీళ్ళని వీళ్ళు ఏ విషయానికి అడుగుతున్నారు ఏ విషయానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నప్పుడు దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఎప్పుడైనా సమాధానం లేనప్పుడే బెదిరింపులు వస్తాయి సరే ఇలా చేయడం అనేది మట్టుకు వాళ్ళు ఇవ్వాలే కాదు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న అలాంటి పాత్రే పోషించారు ఇప్పుడు పోయినసారి కూడా రోజా వీళ్ళందరూ ఎంత స్పీకర్ని ఎంత రెచ్చగొట్టి ఇంక వాళ్ళు సస్పెండ్కి గురయ్యేదాకా చేసుకున్నారు అసలు అధికార పార్టీ మహిళా సభ్యుల్ని రోజా ఎన్నెన్ని వ్యాఖ్యానాలు చేసిందో ఇప్పుడు పాత వీడియోలు చూస్తే ఎవరికైనా కనిపిస్తుంది సరే వీళ్ళు ఏంటంటే ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా అల్లరి చేయడానికే ఉన్నారు వీళ్ళు ఒక అల్లరి మోకా అన్నట్లుగా వాళ్ళ వ్యవహార శైలి కనిపిస్తుంది ఇక్కడ ఈ దీని ప పరాకాష్ఠ ఏంటి అంటే అంబట్ రాంబాబు అసెంబ్లీలో తొడగొట్టి మీసం మెలేసి మాట్లాడడం ప్రతిపక్షంతో అంటే ఇది ఇంకా తారాస్థాయికి చేరింది వాళ్ళ అహంభావం కావచ్చు వాళ్ళ రవిడీ మనస్తత్వం కావచ్చు వాళ్ళ ఫ్యాక్షన్ మనస్తత్వం కావచ్చు ఏది ఏమైనా వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన రాజకీయాల్లో ఉన్నామని కానీ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారని కానీ ఈ ఈ అసెంబ్లీ సన్నివేశాలు మొత్తం ప్రజలు చూస్తున్నారు మనకు ఓట్లేసిన ప్రజలు చూస్తూ ఉన్నారు ఓట్లు వేయాల్సిన ప్రజలు కూడా చూస్తూ ఉంటారు మరి అసలు మన గురించి ఏమనుకుంటారు అసలు ఒక మామూలుగా సామెత ఉంది కదా యధా రాజా తదా ప్రజ అని మరి రాజుగారు ఎట్లుండాలా ప్రజలు ఎట్లా ఉండాలా అనే దానికి సామెతలాగా చెప్తున్నాను మీకు మరి అసలు మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకుంటారు చెప్పండి చూసేవాళ్ళు అసలు మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అసలు ఈ తడగొట్టటాలేంటి మీసం మెలేయడం ఏంటి అది ఎంత వెనకబాటుతనో ఒక రకంగా ఇవాళ నవీన కాలంలో ఉన్నాం మనం ఆధునిక కాలంలో ఉన్నాం ఈ కాలంలో సంస్కృతి సంస్కారాలు ఉండాల్సిన కాలంలో ఇదేదో పల్లెటూరు పంచాయతీల్లో మేసాలు మెలియడాలు తొడగడ ప్రతిపక్ష పార్టీ అయితే మాత్రం అట్లా తొడలు కొట్టి మాట్లాడచ్చు అంటారా అదే అదే మాట్లాడకూడదు కదా మరి అదే నేను అంటుంది అసలు సంస్కార హీనంగా తయారైపోయారు వీళ్ళు ఇంకా వీళ్ళకి ఒకవేళ ఏమన్నా అపనమ్మకం వచ్చిందేమో మేము ఎలాగూ గెలము ఈసారి అసెంబ్లీకి వస్తామో రామో ఈ వచ్చిన ఈ ఈసారే మా హీరోయిజం అంతా ప్రదర్శించుకోవాలి అన్నట్లు అసలు ఇది ఇది మట్టుకు కాష్ఠ కిందే చెప్పుకోవచ్చు అంటే మేము ఏదైనా బలవంతులమి మాకు ఎదురు లేదు మేము మోనార్కులమి అని ఈ సభ్య సమాజానికి వాళ్ళు చెప్పదలుచుకున్నారు మొత్తం మీద టీడీపీ నేతల్ని సస్పెండ్ చేయడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అంట అంటే ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేస్తారు ఆ పరిస్థితి ఉందని వాళ్ళు అనుకున్నారు కానీ చీటికి మాటికి కూడా సస్పెండ్ చేస్తున్నారు వాళ్ళు అసలు ఈ సభ్యులు ఈ అసెంబ్లీలో ఉండటానికి వీల్లేదు అసలు ప్రతిపక్షమే వద్దు మాకు అనే రకంగా వీళ్ళు తయారయ్యారు అసలు ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షానికి విలువ లేదు అనే సంగతి వీళ్ళకి తెలియట్లా ఎందుకంటే అది ఎవరికి తెలుస్తుంది అంటే రాజనీతిజ్ఞులు మాత్రమే తెలుస్తుంది వాళ్ళనే స్టేట్స్మెన్స్ అంటారు వీళ్ళు జస్ట్ పొలిటీషియన్స్ ఫక్ట్ పొలిటిషియన్స్ పొలిటీషియన్ అంటే ఒక రెవిడ్యూ పొలిటీషియన్ కావచ్చు ఒక మర్డర్ చేసిన వాడు పొలిటీషియన్ కావచ్చు ఒక రేప్ చేసినవాడు ఒక ఆర్థిక నేరం చేసినవాడు గల్లీలో గో గోదాలో దిగి బస్ సవాల్ అనేవాడు కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు కానీ ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు అయితే కాలేరు ఈ భారతదేశానికి వాళ్ళ వచ్చిన కొరతే రాజనీతిజ్ఞుల కొరత వీళ్ళంతా ఏంటి అంటే రాజకీయ నాయకులు అంతే వీళ్ళు వీళ్ళు రాజనీతిజ్ఞులు కాదు మనం జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ ఇట్లాంటి మహామోహన్లు చూసాం మనం జనతా పార్టీలో మురార్జీ దేశాయ్ కావచ్చు వీళ్ళందరూ రాజనీతిజ్ఞులు వీళ్ళు ఒక మాట మాట్లాడారంటే ఆ మాటకు ఒక విలువ ఉండేది ఒక మాటకు కట్టుబడి ఉండేవాళ్ళు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకునేవాళ్ళు భావితరాలకి ఒక సంస్కృతిని సంస్కారాన్ని అందించాలి అనుకునేవాళ్ళు వాళ్ళ అలా ఉంటారు కాబట్టి వాళ్ళు రెండో మనిషిని మాట అనాలంటే కూడా చాలా ఆచితూచి మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన కొన్ని కొన్ని మాటలు మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటే గనక నెహ్రూ గారు ఇదే మాట అనేవాడు అసలు ప్రతిపక్షమే బాధ్యతాయుతంగా ఉండాలి అధికారపక్షం కాదు ప్రతిపక్షమే ప్రతిపక్షం బాధ్యత గల ప్రతిపక్షం ఉంటేనే అధికారపక్షం అధికారాన్ని కొనసాగించగలదు ప్రజలకు సేవ చేయగలదు ఇప్పుడు మేమేం చేయాలో అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళే మాకు దశ దిశానిర్దేశం చేయాలి అని చెప్పేవాడు అంటే ప్రతిపక్షానికి ఆయన అంత విలువ ఇచ్చేవాడు అనమాట ఎందుకంటే మా తప్పుల్ని నిరంతరం మీరు పట్టుకోండి ఒక కార్టూనిస్ట్ని కూడా అడిగారంట ఆయన ఏంటి ఈ మధ్య నా మీద కార్టూన్లు సరిగా వెయ్యట్లేదు నువ్వు అంటే ఆయన అనేది ఆయన ఉద్దేశం ఏంటంటే విమర్శనాత్మకంగా వెయ్యమని అర్థమైందండి అంటే ఆయన నేను ఇంకా కఠినమైన కార్టూన్స్ ఎదురు చూస్తున్నాను నీ దగ్గర నుంచి అని అలాంటి గొప్ప వ్యక్తులు అసలు ఇందిరాగాంధీ కూడా అంతే ఒకసారి ఒక జర్నలిస్టు చనిపోతే ఆవిడేదో చాలా పెద్ద కార్యక్రమాలు ఉంటే కూడా తన కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుని ఆపుకుని మెడ్రాస్కి వచ్చారు ఆ జర్నలిస్టును చూడటానికి ఇంత చేసి ఆ జర్నలిస్టులు ఆ జ చనిపోయిన జర్నలిస్టు ప్రతిరోజు దుమ్మెత్తిపోసేవాడు ఆవిడ గురించి ఈవిడ ఇలా చేసింది ఇలా చేసింది ఈ చేసిన కార్యక్రమం కరెక్ట్ కాదు ఈ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని అయినా కానీ బాధ్యత నిర్వర్తించింది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విమర్శించే వాళ్ళు కావాలి అని వాళ్ళ ఉద్దేశం విమర్శకి భయపడటం కాదు విమర్శిస్తేనే కానీ ఆ విమర్శలో నుంచి నేను ఏం చేయాలో నా కర్తవ్యం బోధపడుతుంది అని వాళ్ళు నమ్మేవాళ్ళు అసలు ఇప్పుడు విమర్శనే అసలు ఒప్పుకునేదే లేదు అసలు సొంత పార్టీ నుంచి విమర్శలు తీసుకుంటానికి లేదు పక్క పార్టీ నుంచి విమర్శలు తీసుకుంటానికి లేదు ప్రజల దగ్గర నుంచి విమర్శలు తీసుకోవడానికి వీల్లేదు ప్రజలు ఏమన్నా ఇవాళ వాట్సాప్లు ఇవన్నీ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఏదైనా ఒకటి అప్లోడ్ చేశారనుకోండి ఏదైనా ఫార్వర్డ్ చేశారనుకోండి పెద్ద గందరగోళం అయిపోతుంది మరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడడానికి వీల్లేదు పౌరులు మాట్లాడడానికి వీల్లేదు జర్నలిస్టులు మాట్లాడటానికి వీల్లేదు ఒక రకమైన నిరంకుశత్వం నడుస్తుంది అక్కడ ఆ నిరంకుశత్వంలో భాగంగానే ఈ అసెంబ్లీ మాది మీరు మీరిక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడడానికి వీల్లేదు అని ఇక్కడ బస్తీమే సవాల్ ఇది 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 ఒక కుస్తీ పోటీ ఈ కుస్తీ పోటీలో రాపో చూసుకుందాం అని మాట్లాడు అసెంబ్లీలో ఇలాంటి నిబంధనలు ఏముండవా ఇట్లా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి మరి తీసుకుంటే కదా వాళ్ళ పార్టీ మీద వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అధికారంలో ఉంది వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అసలు అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడుతుంటేనే దిక్కు దివాణం లేదు ఇలాంటి అసెంబ్లీని మట్టుకు ఎప్పుడు చూడలేదు అయితే ఈ టీడీపీ నేతలు సస్పెండ్ చేసినంత మాత్రాన ఇంతటితో ఆగుతుందంటారా ఏముందా సస్పెండ్ చేస్తారు మహా అయితే ఇరవై నాలుగు గంటలు చేస్తారు లేదు నలభై ఎనిమిది గంటలు చేస్తారు లేదు ఈ సమావేశాలు ఇప్పుడు జరిగే ఐదు రోజుల సమావేశం పాటు వాళ్ళు రావటానికి వీల్లేదు అంటారు వాళ్ళు ఒంటది పోకటలతోటి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఒక రకంగా వాళ్ళ ఉద్దేశం కూడా అదే వీళ్ళని ఎట్లయినా బయటికి పంపించేసేసి మన ఇష్టారాజ్యంగా చేసుకోవాలి అని వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు విమర్శని తీసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు విమర్శించే వాళ్ళని వాళ్ళు అసలు వారి దళితాపురిలోకి రానివ్వద్దు అనేది వాళ్ళ ఉద్దేశం